Kuvagam Festival. Okay. Welcome to Kuvagam. కృష్ణుణ్ణి హిజ్రాలు పెళ్లి చేసుకునే ఆలయం ఎక్కడుందో తెలుసా? For 2 days every year, thousands flock to the country's biggest transgender festival in Kuvagam. శ్రీకృష్ణుని అవతారంగా భావించి కూతాండవార్ను ఆరాధిస్తారు. 17వ రోజున మంగళసూత్ర ధారణ చేస్తారు. పద్దెనిమిదో రోజు మంగళసూత్రాన్ని గాజులను పువ్వులను తీసివేసి రోధిస్తారు. ఈ ఉత్సవం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు హిజ్రాలు. స్త్రీ పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని హిజ్రాలు అని అంటారు. సభ్య సమాజం అనాథారణకు గురైన వీరు భిక్షాటన మొదలైన వృత్తులలో జీవనం సాగిస్తుంటారు. ఏడాది పొడవునా అనాథారణకు గురైన వీరు ఒక్కరోజు కోసం ఎంతో సంతోషంగా ఎదురు చూస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఉత్సాహంగా గడిపే ఉత్సవం కోసం ఏడాది అంతా ఎదురు చూస్తుంటారు. అదే హిజ్రాల పండుగ. ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే హిజ్రాలు వివాహ వేడుకకి దూరం. అయితే ఈ హిజ్రాల ఫెస్టివల్లో వారు పెళ్లి కూతుళ్ళు అవుతారు. తమ బాధను మర్చిపోయి ఆనందంతో 3 రోజులు గడుపుతారు. ఆ పండుగ తెచ్చిన సంబరం అంబరాన్ని అంటుతుంది. అదే కూతాండవార్ ఆలయ ఉత్సవం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, విశిష్టత ఏమిటి, ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. తమిళనాడు దేవాలయాలకు ప్రసిద్ధి. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలోని ఉలుందూరు పేటే తాలూకాలోని కూవగం గ్రామంలో కూతాండవార్ దేవాలయం హిజ్రాలకు ఆరాధ్య దైవం. ఏప్రిల్ మే మాసంలో వచ్చే చిత్రై మాసంలో అంటే చైత్రమాస పౌర్ణమి ఈ ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. హిజ్రాలు ఆ దైవాన్ని పెళ్లి చేసుకుంటారు. ఇలా వారు పెళ్లి చేసుకున్న తర్వాత కూతాండవార్ మరణిస్తారు. మరో రోజు శ్రీవేషంలోని వారు రోధిస్తూ గాజులు పగలగొట్టుకుని కొలనులో స్నానాలు ఆచరిస్తారు. ఇరావంతుడితో పెళ్లి. కూవాగంలో మామూలు రోజుల్లో పెద్ద హడావుడి కనిపించని ఈ ఊళ్ళో తమిళ చైత్ర మాస పౌర్ణమి వచ్చిందంటే ఊరంతా జనసంద్రమైపోతుంది. కొన్ని వేల మంది హిజ్రాలు వస్తారు. ఇక్కడే ఉంది కూతాండవార్ ఆలయం. ఈ కూతాండవార్ మరెవరో కాదు, అర్జునుడి కొడుకైన ఇరావంతుడు. హిజ్రాల కథనం ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప వీరుడి బలిదానం జరగాలట. అలాంటి వీరుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ అర్జునుడిని బలివ్వడం ఇష్టం లేక ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తాడు. అప్పుడు అర్జునుడికి నాగకన్య ఉలూపికి జన్మించిన ఇరావంతుడు గుర్తొస్తాడు. అసలు విషయాన్ని ఇరావంతుడికి చెప్పి బలిదానానికి ఒప్పిస్తాడు. అయితే యుద్ధంలో బలయ్యే ముందు రోజు తనకు వివాహం చేయాలని షరతు పెడతాడు ఇరావంతుడు. అప్పుడు గత్యంతరం లేక కృష్ణుడే మోహిని రూపంలో అతన్ని పెళ్లి చేసుకున్నాడట. శ్రీకృష్ణుడి మోహిని అంశతోనే తాము జన్మించామని, మోహినికి భర్త అయిన ఇరావంతుడే తమ దైవమని చెప్తారు హిజ్రాలు. ఆనాడు ఇరావంతుడు మోహినిల పరిణయానికి సూచికగా ఏటా హిజ్రాలు తమ ఇష్ట దైవాన్ని పెళ్లి చేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే కూతాండవార్ ఆలయ ఉత్సవం. కూవగంలో 18 రోజులు ఉత్సవాలు చేస్తారు. వారు శ్రీకృష్ణుని అవతారంగా భావించి కూతాండవార్ను ఆరాధిస్తారు. 17వ రోజున మంగళసూత్ర ధారణ చేస్తారు. 18వ రోజు మంగళసూత్రాన్ని గాజులను పువ్వులను తీసివేసి రోధిస్తారు. ఈ ఉత్సవం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు హిజ్రాలు. ఇందుకోసం 2 నెలల ముందుగానే షాపింగ్ మొదలు పెడతారు. ఈ ఉత్సవాలకు హాజరవ్వాలనుకునే హిజ్రాలు జిల్లా కేంద్రమైన విల్లుపురానికి వారం రోజుల ముందే చేరుకుంటారు. ఈ ఉత్సవాల్లో హిజ్రాలు అందం అలంకరణ ప్రదర్శనకి అధిక ప్రాధాన్యమిస్తారు. పూటకో విధంగా అలంకరించుకుని విల్లుపురం వీధుల్లో తిరుగుతారు. ఈ వేడుకలో హిజ్రాలే కాదు, వింత ఆసక్తి కొద్దీ ఆడవేషం ధరించాలనుకునే మగాలు భారీగా పాల్గొంటారు. ఉత్సవంలో భాగంగా విల్లుపురంలో హిజ్రాలకు నృత్యాలు అందాల పోటీలు జరుగుతాయి. కళ్యాణం వైధవ్యం తర్వాత హిజ్రాలంతా కూవాగాం చేరుకుంటారు. వీళ్ళను గ్రామస్తులు తమ ఇళ్లకు ఆహ్వానించడం విశేషం. ఈ ఉత్సవంలో అతి ముఖ్యమైన ఘట్టం కళ్యాణోత్సవం. ఇందుకోసం హిజ్రాలంతా కూవాగాం ఆలయంలో వెలిసిన ఇరావంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కళ్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీరలు కట్టుకుని వధువుల్లా మారతారు. ఇరావంతుడి దర్శనానికి వెళ్లి పూజారులతో పసుపు తాడు కట్టించుకుంటారు.
ఆలయ నియమానుసారం మగాళ్ళు కూడా తాళి కట్టించుకోవచ్చట. అందుకే సమీప గ్రామాల్లోని చాలా మంది పురుషులు ఆచారాని కోసం అన్నట్టు చేతికి రెండు మూడు గాజులు ధరించి మల్లెపూలు మెడకు చుట్టుకొని పూజారులతో తాళి కట్టించుకుంటారు. అంతేకాదు చిన్నవాళ్లైన మగపిల్లలకు తాళి కట్టించుకొని తీసుకెళ్తారు తల్లిదండ్రులు. ఇక్కడ తాళి కట్టించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మహిళలు దైవ దర్శనం చేసుకోవచ్చు గాని తాళి కట్టించుకోవడానికి అనర్హులట. తాళి కట్టించుకున్న హిజ్రాలు రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ గడుపుతారు. చక్రలతో ఇరావంతుణ్ణి విగ్రహం చేసి ఊరంతా ఊరేగిస్తారు. ఇరావంతుడి బలికి సూచకంగా చెక్క విగ్రహం తలను తెల్లవారుజామున తీసేస్తారు. అంతవరకు ఆనందోత్సాహాలతో గడిపిన హిజ్రాలు ఇరావంతుని బలి జరిగిందని తెలుసుకుని ఏడవడం మొదలు పెడతారు. గుండెలు బాదుకొని జుట్టు విరబూసుకొని ఆహాకారాలు చేస్తారు. వాళ్ళు తెంపిపడేసిన పూలు పసుపుతాలు పగలగొట్టిన గాజులు పెద్ద పెద్ద గుట్టలుగా పేరుకుపోతాయి. అనంతరం హిజ్రాలు స్నానం చేసి వైధవ్యానికి సూచికగా తెల్ల చీర రవికి కట్టుకుని మౌనంగా ఊరు విడిచి తమ తమ స్వస్థలాలకు బయలుదేరుతారు. అలా ఈ ఉత్సవం ముగుస్తుంది. మళ్ళీ చైత్ర పౌర్ణమి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తారు. ఈ ఉత్సవం హిజ్రాల సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. సౌదర్న్ ఇండియా యూనిక్ ట్రాన్స్జెండర్ ఫెస్టివల్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్. ఎలా వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి చేరుకోవాలంటే రైలు ప్రయాణమైతే ముందుగా చెన్నై వరకు వెళ్లి అక్కడ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. అదే విమానమైతే పాండిచేరికి వెళ్లి అక్కడ నుంచి ఆ ఆలయానికి చేరుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మా సిగ్నేచర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ట్రాన్స్ పీపుల్ ఆర్ నాట్ సెక్స్ ఆబ్జెక్ట్స్.